ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మబ్బులు అలుముకున్నాయి చీకటి అనేది ఆవహించింది జగన్మోహన్ రెడ్డి రూపంలో ఇవాళ రాష్ట్రంలో రావణ కాష్టం రాజ్యమేళతుంది అందుకనే మంచి పరిపాలకులు అందరూ కూడా జైల్లోకి పోతున్నారు మరి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి లగ్జరీ ఫైట్లలో లండన్లకు అన్నిటికీ కూడా తిరుగుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కోర్టులు రమ్మంటున్న నేటికి కూడా కోర్టుకు పోకోకుండా తప్పించుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మచ్చలేనటువంటి నాయకుడు ఎక్కడా కూడా అవినీతి జరక్కోకుండా మరి చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు లేక రాష్ట్రం విడిపోయిన తర్వాత లక్షలాది మంది యువకులు రోడ్డున పడుతుంటే దేశవ్యాప్తంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ ద్వారా సిమెన్స్ సంస్థ ద్వారా మరి మూడు వేల కోట్ల రూపాయలతో దాదాపు రెండు లక్షల పదిహేడు వేల ఉద్యోగాల్ని నెలకొల్పి ఈరోజు ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువాడు సాఫ్ట్వేర్ అయ్యాడంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యం వల్లనే ఇవాళ హైదరాబాదు సైబర్ సిటీ అదేవిధంగా మద్రాస్ చెన్నై ఎక్కడ చూసినా కూడా తెలుగువారు చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి దయ వల్లనే ఇవాళ ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారానే అయ్యిందని చెప్పేసి కూడా మేము తెలియపరుస్తున్నాం అటువంటి సంస్థ ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగ యువతంతా కూడా ఈరోజు బయటికి రావాలని మేము పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఒక మంచి పరిపాలకుడి మీద మచ్చబడింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా కూడా గ్రహించమని చెప్పి తెలుపుతున్నాం ఇవాళ అనంతపురం నగరంలో చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నా కూడా మేము నడి రోడ్ల మీద ఉన్నాం ఇవాళ మేము బీసీ సోదరులుగా మేము ఇక్కడ రిలే నిరా కూర్చుంటే తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు అదేవిధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మనులు యువకులు అందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తప్పు చేయలేదు తప్పు చేసినటువంటి ముఖ్యమంత్రిని రోడ్డు మీద నిలిపే వరకు కూడా మా పోరాటం ఆగదు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు బెయిల్ రాకపోవచ్చు రేపు బెయిల్ రాకపోవచ్చు మర్నాడు బెయిల్ రాకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా బయటకు వచ్చేది ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు లోపలికి పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటకు వస్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మీరు బయటికి ఏ విధంగా వస్తారు అంటారు అదే వైఎస్ఆర్సిపి శ్రేణులు మరి బాణసంచ కాలిస్తే మరి వాళ్ళందరూ ఊరేగింపులు చేస్తే స్వాగతిస్తున్నారు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మీ వాలంటీర్లు ఉన్నారని చెప్పేసి పద్దనే ఉదయం ఇక్కడ కూడా ఒక అబ్బాయి వచ్చాడు ఎవరెవరు పాల్గొంటున్నారో అటువంటి వాళ్ళ పేర్లు తీసుకొని సామాన్యమైనటువంటి కార్యకర్త రేషన్ పోతుందని చెప్పి పెన్షన్ పోతుందని చెప్పి భయపట్టించే కాలాలు ఇప్పటి వరకు వచ్చాయి నాలుగున్నర సంవత్సరం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వం పాలన పని అయిపోయింది ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చింది ఖచ్చితంగా నీ ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది నీ పార్టీ కూడా గద్దె దిగుతుంది ఎందుకు చెప్తున్నామంటే గమనించుకో నువ్వు కూడా కుయుక్తులతో రాజ్యాధికారం వచ్చావు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి మరి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చావు అదే ఫార్ములా రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను తీసుకొని వస్తాననుకుంటున్నావు కానీ ప్రజలు మేల్కున్నారు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది దక్కదు దక్కదు దక్కదు